చాలాలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ లో అత్యాధునిక చికిత్స సెంటర్ నమస్తే రమగారు ఏదైనా దయ్యాల కథలు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే చెప్పండి ఒకప్పుడట బుద్ధ భగవానుడికి ముందు మహాకోశాల దేశంలో ఆ కాలంలో బుద్ధ భగవానుడి కాలంలో ఇంటికి ఒక పిశాచం బట్టి ఉండేది నిజం చెప్తున్నారా కథలో విషయమా కథ ఓ ఉంటాయి కొన్నిళ్ళల్లో ఉన్నాయని చెప్పే వాళ్ళు చేయ వాళ్ళ ఇంట్లో ఉందని ఏం చేయదండి ఏమిటి చేయదు వీళ్ళతో పాటే అది కూడా ఉంటుంది ఉంటాయి ఉండేవి ఇప్పుడు ఉన్నాయి లేదా నాకు తెలీదు అంత పాతకాలం ఇళ్ళు తెరిపిగా ఉన్నాయి ఇళ్ళే ఉన్నాయి మనకంతా ఇవే కదా స్క్వేర్ డబ్బా ఇల్లు బోర్లు ఇచ్చిన గిరిచనాలు డబ్బా లేదా నిలబెట్టిన గిరసనాలు డబ్బాలే మన ఇల్లు మన ఇంట్లో ఆటకలు సరంబీలు అవి ఏవి ఇప్పుడు అవునవును ఏమీ లేవు అంతా ఓపెను కదా అవును పాతకాల బిళ్ళ వేరు కట్టడాల పద్ధతులే వేరు అయితే ఇంటికి ఒక గృహ పిశాచం ఉండేది ఒక పిశాచం ఉండేది అప్పుడు ప్రజలు మూఢులుగా వాళ్ళట ఈ ఇల్లు పట్టి వెళ్లాడే పిశాచాలని గృహదేవతలుగా భావించి వాటిని పూజించేవాళ్ళ ఓ ప్రతి నెల అమావాస్యకి వాటికి బలు సమర్పించేవాళ్ళు మా గృహదేవతగా అనుకునేవాళ్ళు అనమాట అదేదో హెల్పే చేసేదేమో మరి హెల్ప్ చేసేది దాని ఏదైనా చెడు జరిగితే దాని కోపం వచ్చిందని భావించి ఏదో బలి ఇచ్చేవాళ్ళు వీళ్ళేవో బలి పెడుతున్నారు కదా అని అది ఊరుకునేది అలా జరిగేవట ఇది సరదా కదే సుమి అక్కడి నుంచి ఏమైందట ఈ ఆ ప్రాంతంలో ఈ మహాకోసల దేశంలో అపర్ణుడని ఒక క్షత్రియుడు ఒక ఆయన ఉండేవాళ్ళు ఓకే మంచి గుర్రాలు సరదా గుర్రాలు ఉండేవి బాగా మంచి అశ్వశాలు బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళ ఇంట్లో ఉండే గృహపిశాచానికి గుర్రాల పని చూడడం అంటే ఇష్టం అదే గుర్రాలకి నీళ్లు పెట్టేది గడ్డి మేత అన్ని వేసేది మాలిష్ చేసేది పిశాచాలని రోజు చూడటం అలవాటే ఆ గుర్రాలు కూడా సకిలిచ్చేవి కాదు మామూలుగా మనకేం చెప్పుకుంటారంటే జంతువులకి ఇట్లా గాల్లో మనుషులకి నేకడేకి కనపడని ఏమైనా కనిపిస్తే జంతువుకు పచ్చగడుతుంది కుక్కలు అరుస్తాయి ఎడ్లు అవి బుసలు కొడతాయి అలా చెప్తారు ఎద్దు బుస కట్టింది ఘాట్లో ఎద్దు బుస కొట్టింది అంటారు అదేంటంటే వాటికి కనపడతాయి ఈ కనిపించినా కూడా చిన్నప్పటి నుంచి తమని అది చూడటం వల్ల గుర్రాలు ఏమనేవి కాదు ఈ గుర్రాల శాలలో ఒక నల్ల గుర్ర ఉండేదట అదంటే భలే ఇష్టం ఈ పిసానికి అందుకని ఏం చేసేది దానికి ఎక్స్ట్రా గడ్డి దానికి ఎక్స్ట్రా దాణ దాని మాలిష్ నున్నగా దాని ప్లేస్ ఎప్పుడు క్లీన్గా అలా చేసి పెట్టేది ఓకే అయితే ఒకనాడు ఈ అపర్ణుడు శాలలోకి వచ్చి కాసా కుర్రాడు ఒకడు ఉండేవాడు కాసావాడంటే ఈ గుర్రాల పని వాళ్ళని కాసావాళ్ళు అంటారు ఈ కాసాపదం మీరు ఎక్కడైనా విన్నా వినకపోయినా విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగల్లో కాసావాడు పేరు కనపడుతుంది ఏమైనా జాతో వృత్తో నాకు తెలియదు జయ కానీ ఈ పేరు పురాతన పుస్తకాల్లో ఉంది వేయి పడగల్లో అక్షరాలా కనపడుతుంది కాసావాళ్ళు గుర్రాలు ఆ గొడ్ల పని చేసేవాళ్ళు అనమాట ఈ కాసా కుర్రాన్ని కాసా కుర్రాన్ని ఆయన గట్టిగా కేకలేసట ఏరా ఏమిట్రా ఈ గుర్రానికి ఏమి దానికే ఎక్కువ చేస్తున్నావు మిగిలిన గుర్రాలను వదిలిపెట్టేస్తున్నావు అంటే వాడు అన్నట్ట బాబు నాదేం లేదు బాబు గృహదేవతే చూసుకుంటుంది నల్ల గుర్రాన్ని నల్లగుర్రపు సేవంతా గురదేవతేనండి నేను ఊరికి తీసుకొచ్చి లోపల కట్టేస్తున్నాను అంతకంటే ఏం చేయటం లేదండి సేవంతా నల దేవత చేస్తుందండి అన్నాడు ఓ నా పది రోజులు గడిచాక ఓ రోజు ఈయన అందులోకి వచ్చేట్టు పశువుల శాలలోకి వస్తే గుర్రాల శాలలోకి వస్తే ఈయన నల్లగుర్రం దగ్గర ఇంత గార్డు ఉంది వేసింది ఈయన చేసేట ఏమిటి ఇంత గడ్డి మేటు ఉంది దీని దగ్గర అనిటా కొంచెం మేటు సగం తీసి అంత ఎందుకు దానికి అదే కదా మిగిలిన వాటి బీటిలలో వేయబోయాడు ఆ ఘాట్లు గాళ్ళు ఉంటాయి కదా ఆ ఘాట్లో వేయిపోయాడు వేయబోయేసరిక కోపం వచ్చేసిట చాచి కొట్టిందట మెడ మీద బొక్క బొరల పడ్డాడు ఆయన అంటే గడ్డి తీయద్దని చెప్తోంది అని అర్థం చేసుకుని బురపీ కోపం వచ్చిందని ఊరుకున్నాడు భలే కొట్టింది తర్వాత దసరా పండగ వచ్చిందట కొన్నాళ్ళకి వస్తే ఏమైందట ఈయన చేశాడు పెద్ద విందు చేసి పూజలు చేశారు పది రోజులు అందరికి అందరికీ వెంటలు చేసి పని వాళ్ళందరికీ భోజనం పెట్టాడు గృహదేవతకు కూడా చక్కగా బలిపెట్టించి అందరికీ బట్టలు పెట్టి గృహదేవత కూడా ఒక జత బట్టలు పెట్టాడు ఓకే పట్టుబట్టలు చూసి మురిసి ముక్కచెక్కలైపోయిందట దసరాలు వెళ్ళేసరికి వానలు వస్తూ ఉంటాయి కాదు కొంత కొంత వాన వస్తుంది అయితే ఏమైందట ఆ పూట ఆ రోజు రాత్రికి సాయంకాలం మధ్యాహ్నం భోజనాలు అయినాయి సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు గుర్రాలను అట్లా బయటికి తీసుకెళ్ళారు ఆ వచ్చేసరికి వాన పట్టుకుంది గుర్రాలు వేసుకుని కొంతమంది వెళ్ళారు కొన్ని పిల్లలు కూడా వాటి వెనకాల పరిగెత్తి ఓకే తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చాక ఎవరిదారిన వాళ్ళు దిగేశారు దిగేసి పని వాళ్ళు ఎవరిదారిన వాళ్ళు సర్దుకుంటారు వాటిని ఘాట్లో కట్టేసి పని ఎవరిది పిసేచండి అంతేగా ఈయనేమో ఈ తలా వాళ్ళు తడిసిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఘాట్లో కట్టేయండి వాటిని గట్టేయి అని కాకేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన తలకాయ దుడుచుకుని బట్టలు మార్చుకుని కాస్త తలక పొగ వేసుకుని వచ్చేసారు కల్లా గుర్రాలన్నీ బయట నుంచి ఉన్నాయట పండగ కదా పిల్ల గుర్రాలందరికీ అందరికీ సెలవు అందరూ గుర్రాలు దిగేసి వెళ్ళిపోయారు గృహదేవత ఉంది కదా ఇక్కడ పనిచేయటానికి గుర్రాలు చలికి వణుకుతున్నాయట తడిసిపోయి కేక కేకబెట్టేట ఏమిటి గుర్రాలను ఘాట్లో కట్టాయి అంటే ఆ ఉండు బట్టలు తడిసిపోతాయి అని చెప్పిందట పట్టు బట్టలు కట్టుకుని పిశాచాము బయట నుంచి శాల్లో బయట నుంచి ఆనందం ఓహో అంటే అంతకు ముందు గుర్రం ఇంపార్టెంట్ గుర్రం కంటే బట్టలు ఇంపార్టెంట్ విశేచాలకు బట్టలు అవసరం ఉంటాయా కానీ అది మాత్రం బట్టలు కట్టుకుంది ఇది ఒక కథ చెప్తారు ఎంత సరదాగా ఉంటాయో రెండో కథ చెప్తారు ఇందులో మొత్తం మూడు కథలు ఇంకో ఇంకో చోట ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండే వాళ్ళ పక్క పక్క పొలాలు అన్నకి బాగా పండేది తమ్ముడికి తక్కువ పండేది అన్నపూలం ఎందుకు పండేదో తెలియదు ఓకే అయితే ఒకరోజు రాత్రిపూట కాపలాకి అన్నగారు వస్తే ఒక చిన్న పొట్టిగా ఉన్నవాడు ఒక కంకి ఇట్లా భుజాన వేసుకుని వస్తున్నాడు వడ్ల కంకి ఇది నవ్వొచ్చింది వాడు ఎట్లా ఉన్నాడు సన్నగా ఈనెపుల్లలే ఉండి ఇంతే ఉన్నాడు మనిషి కనపడుతున్నాడు కంకులు మోసుకొస్తున్నాడు ఏరా బుడతా నువ్వెక్కడ మోస్తావురా దాన్ని అంతవరం వేయగలవా నువ్వు అన్నాడు అనగానే బుడత సర్మని చూసేట పైకి చూసాడా ఆ కంకి పడేసాడు దీని మోత నేను నీకు మోసుకొచ్చేది ఏమిటో నీకు తెలిస్తే ఈ మాట మాట్లాడవు నువ్వు అని చెప్పాడు ఆ కంకి అక్కడ వారేసి ఎక్కడికో పోయాడు అక్కడి నుంచి ఎప్పుడూ అన్నయ్యకి ఎక్కువ పండేది కాదు వాడు వీడి గృహ పిశాచి ఓహో ఈ అన్నగారికి గృహ పీసాచ్చి వాడు అన్నగారి మీద ప్రేమతోటి అంటే తనని తనకి బలిపెడతాడు కాబట్టి చిట్టి ప్రాణం వాడి చిన్న పర్సనాలిటీ తమ్ముడు కంకుల నుంచి రోజు రాత్రిపూట ఒకటి 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 మోసుకొచ్చి ఇక్కడ వేసేవాడు అందుకే అన్నయ్య అన్నయ్యకి ఎక్కువ పండేది ఎప్పుడైతే ఎరా బుడతా అనంగానే ఒళ్ళు మండిపోయింది అయితే మాత్రం బుడత అంటే కోపం రాదు అంతే కదా పొట్టి వాళ్ళకి నువ్వు పొట్టి అంటే కోపం వస్తుంది సహజంగా వస్తుందా ఆ తర్వాత మళ్ళీ పండలేదట అన్నయ్యకి ఎక్స్ట్రా ఓహో మామూలుగానే ఉండేది వాళ్ళు ఎంత పండిచ్చారో అంతే తమ్ముడికి మాత్రం ఎక్కువ పండినట్టు కనపడేది కంటే ఎందుకంటే యాక్చువల్ అసలు పంట ఎవరిది తమ్ముడు ఆ బుడతదే బుడత పిశాచే ఆ మోసుకొస్తూ ఉండేది వీళ్ళ పక్కన ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు ద్రణదమ్ములు ఎంత బాగా పంటలు పండేవో ఒకళ్ళకేమో గడ్డ ఎక్కువ వచ్చేది ఒకళ్ళకి ధాన్యం ఎక్కువ వచ్చేది అట ఆ అన్నయ్యకి ఓ పిశాచము తమ్ముడికో గుర పిశాచామో ఉండేవిట ఓ పిసాచేమో ధాన్యం దొంగలిచ్చేది రెండో పిసాచేమో గడ్డి దొంగిలిచ్చేది వీళ్ళ గడ్డి అది పట్టుకుపోయేది వాళ్ళ ధాన్యం పట్టుకొచ్చేది ఓ రోజు ఎప్పుడో సడన్ గా ఈ రెండు పిశాచాలు రెండు దోగసనాలు బయటపడిపోయినాయి ఎదురు బదురు అయ్యారు అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా కొట్టేసుకుని మొత్తం చేనంత తొక్కి పారేసినాయి అటు గడ్డి లేదు ఇటు ధాన్యము లేదు ఓకే కొట్టు తెచ్చి మొత్తం పంట అంతా పాడి ఓకే ఇలా ఎన్ని పిశాచాల కథలో ఉండేవట ఈ బుద్ధుడు వచ్చాక పిశాచాలు పారిపోయినాయి ఆయన చేయించిన ఎన్నో రకాల వైద్యాలతోటి భూత నివృత్తి అయ్యేదట ఓహో మొత్తం భూతాలన్నీ పోయినాయి ఏమీ లేవు కొన్నిటికి విముక్తి లభించింది భూతాలు ఉంటాయి వాటికి పై లోకానికి వెళ్లేందుకు దారిలోకి ఇక్కడ వేళ్ళాడుతూ ఉంటాయి వాటికి విముక్తి లభించేసింది బుద్ధుడు వచ్చాక కొన్ని వెళ్ళిపోయినాయి ఇక దేవతలుగా ఉండటానికి ఇష్టం లేక ప్రజలకు తెలియక బలు పెడుతూనే ఉండేవాళ్ళు మాకు ఇంటి నిండా కాకులు వస్తున్నాయి ఎలకలు వస్తున్నాయి గృహదేవత నువ్వు మమ్మల్ని రక్షించుకొని బలి పుచ్చుకునేది కాదు రక్షించేది కాదు అది చాలా కాలం పెట్టి పెట్టి తర్వాత బలులు పెట్టడం మానేశారు మామూలుగా మనకి మన ఇప్పుడు తెలియదు మనకి ఇదివరకటి కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మార్గబలి అలాంటివి పెట్టేవాళ్ళు మన ఇంటి దగ్గర మూడు రోడ్ల కూడలో నాలుగు రోడ్ల కూడలో ఉందనుకో అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఏమైనా భూతబలి అని ఆహారం రాత్రి రాత్రిపూట ఓహో కుక్కలు పిల్లులు అవి ఇవి రోడ్ల మీద తిరిగే చిన్న చిన్న జంతువులు అవి తినేవి దిష్టి తీసి పారేయటం కాదు చెయ్య కాదు బలే అన్నమే ఆహారం పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళు మనం మృత్యకటికం అని ఒక పుస్తకం చెప్పుకున్నామా మనం మృత్యకటికంలో ఇది క్లియర్ గా కనపడుతుంది అమ్మాయి మార్గ బలి పట్టుకెళ్ళి రజలో దా దారిలో వదిలిపెడతాట మనం కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అప్పుడు ఏం చేస్తామమ్మా అందరికి అవి ఇవి పంచి పెడతామా కుక్కలకి అన్నం పెట్టడం అలాంటివి చెప్తారు పెద్ద పెద్ద ప్రయాణాలు చేసేటప్పుడు మార్గ కనపడిన కుక్కలకి అన్నం పెట్టడం ఎవరైనా వాకిట్లో పని వేదవాళ్ళు వస్తే లేదనకుండా పంపించాలి లేదనకూడదు ఏదో ఒకటి పెట్టి పంపించాలి అవన్నీ ఏంటంటే మనకి భవిష్యత్తు ప్రయాణాల్లో ఉపయోగపడతాయి అనమాట ఈ పిశాచాల కథ ఇది చాలా బాగుంది నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి